అవసరమైతే రాజకీయాలు మానేస్తాను కానీ పార్టీ మారే ప్రసక్తే లేదని సోషల్ మీడియాలో వస్తున్నది కేవలం అసత్య ప్రచారం మాత్రమేనని దాన్ని ఎవరూ నమ్మొద్దని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలా ఎంపీగా పోటీ చేయాలా అన్న విషయం పార్టీ నిర్ణయిస్తుందన్నారు కొంతమంది కోసం మాట్లాడి తన ప్రతిష్టను దిగజార్చుకోనని గంటా ఘాటుగా సమాధానమిచ్చారు వైసీపీ అధ్యక్షుడు జగన్ బీసీ గర్జన పెట్టేందుకు అనర్హుడన్నారు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఎక్కడ బీసీలను జిల్లా అధ్యక్షులుగా నియమించని జగన్ బీసీ పక్షాన ఉంటానంటూ శోచనీయమన్నారు మీకున్న ఇవి ఏమైనా నాకు ఏదైనా ఆలోచనలు ఉంటే నాకు ఏమైనా మారాలనుకుంటే నేను ఏదైనా చేయాలనుకుంటే నేను డెఫినెట్గా మీ అంతా పెళ్లి చెప్తా కదా ఏమి లేదు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు దానికి పొలిట్ బ్యూరో ఉంది స్టీరింగ్ కమిటీ ఉంది సెలక్షన్ కమిటీ ఉంది నిన్నే పొలిట్ బ్యూరో అయ్యింది మొత్తం సీట్ల సెలక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టారు నేను ఎంపీగా ఉండాలా ఎమ్మెల్యేగా ఉండాలా అసలు పార్టీ పోటీ చేయకుండా పార్టీ వరకు చూడాలా ఏంటనేది పార్టీ స్టాండ్ తీసుకుంటుంది పార్టీ ఏం చెప్తే సిద్ధంగా ఉన్నా చెప్పారు అది చాలా ఇప్పుడు నాకు ఒక స్టేటస్ ఉంది నాకు ఒక హోదా ఉంది హుందాతనం ఉంది నేను వల్గర్గా చీప్గా నేను మాట్లాడి నా స్థాయి నేను తెలుసుకోలేదు ఓకే